ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు నాకు మనసుకు అన్నిటికన్నా నచ్చిన కార్యక్రమం ఈరోజు నేను చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా ఆశ, నా కోరిక ఒకటి, పిల్లలు బడికి పోవాలి, బడుల నుంచి కాలేజీలకు వెళ్ళాలి, కాలేజీ నుంచి వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అన్నదే నా ఆశ. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కష్టాలను చూసే, పేదవాడు పడుతున్న బాధను విన్న, చదివించాలన్న ఆరాటం ఉన్న, చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూసా, పిల్లల్ని ఇంజనీరింగ్గా చదివించాలని, ఆ చదువుల కోసం అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా నా కళ్ళారా చూశా. ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొని వస్తాను అని చెప్పి దృఢ సంకల్పంతో ఆ రోజు నేను చెప్పా. ప్రతి తల్లికి నేను మాటిచ్చా, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు నేను మాటిచ్చా, మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని చెప్పి మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు, ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఇవాళ ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి ఇవాళ నేను ఇక్కడి నుంచి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను. మీ పిల్లల్ని మీరు బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీరు చేయాల్సిందల్లా కేవలం పిల్లల్ని బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ఈ రిపబ్లిక్ డే అంటే జనవరి 26 కల్లా, రిపబ్లిక్ డే నాటికి జనవరి 26 రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఆ జనవరి 26 పిల్లల్ని ఎవరైతే బడులకు పంపిస్తారో ఆ ప్రతి తల్లి చేతిలోనూ జనవరి 26 15,000 రూపాయలు ఆ రోజు డబ్బులు చేతిలో పెడతాం.